రేపు పాలిసెట్ నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ 2023 బుధవారం జరగనున్నది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల 30 నిమిషాల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 105,656 మంది స్టూడెంట్స్ అటెండ్ కానున్నారు. ఇందులో అమ్మాయిలు 47,188 మంది ఉండగా అబ్బాయిలు 58,468 మంది ఉన్నారు. పాలిసెట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు కన్వీనర్ శ్రీనాథ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 296 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 10 గంటల నుంచే సెంటర్లోకి స్టూడెంట్లను అనుమతిస్తామని వెల్లడించారు. ఈ ఎంట్రన్స్ ద్వారా ప్రభుత్వ ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీలో 3 ఏళ్ల ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించనున్నట్టు చెప్పారు. నిమిషం నిబంధన అమలు. పాలిసెట్కు అధికారులు నిమిషం నిబంధన అమలు చేస్తున్నారు. 11 గంటల తర్వాత ఎవరిని అనుమతించబోమని కన్వీనర్ శ్రీనాథ్ చెప్పారు. హాల్ టికెట్ మీద ఫోటో ప్రింట్ కానీ వారు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు. సెంటర్ కనుక్కోవడం ఇలా. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో గూగుల్ ప్లేస్టోర్ నుంచి SBTETTS యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. పరీక్షా కేంద్రం లొకేషన్పై పాలిసెట్ సెంటర్ లొకేషన్ ట్యాబ్ను ఓపెన్ చేయాలి. అక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. పరీక్షా కేంద్రం కోడు, సెంటర్ పేరు, సెంటర్ అడ్రస్ కనిపిస్తాయి. గూగుల్ మ్యాప్ ద్వారా పరీక్షా కేంద్రాన్ని ఈజీగా గుర్తించవచ్చు. రేపు జరగబోయే పాలిసెట్కు సంబంధించిన వివరాలు ఇవి. ఉదయం 11 గంటల నుంచి 1.5 గంటల వరకు అయితే ఎగ్జామ్ ఉంటుంది. 47,188 మంది అమ్మాయిలు హాజరు కాబోతున్నారు. 58,468 మంది అబ్బాయిలకు హాజరు కాబోతున్నారు. మొత్తం టోటల్గా 296 పరీక్ష కేంద్రాలు. ఉదయం 10 గంటల నుంచి ఎగ్జామ్ సెంటర్లోకి అలో చేయడం జరుగుతుంది. విద్యార్థులు సకాలంలో చేరుకొని పాలిసెట్లో క్వాలిఫై కావాలని కోరుకుంటున్నాం.